Thank you. రక్తమంతా పసుపుతో నింపుకున్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, అభిమానులకు, నాయకులకు, వేదికను అలంకరించిన పెద్దలకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఒక్కసారి తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం చూసుకోవాలి, మనం గుర్తు తెచ్చుకోవాలి అన్న నందమూరి తారక రామారావు గారి గురించి. ఆ రోజు అన్నగారు ఎందుకు ఈ పార్టీని పెట్టారు అనేది, బడుగు బలహీన వర్గాల చెమట చుక్కలు తొడవటానికి ఆ రోజు అన్నగారు పార్టీ పెట్టారు. తరతరాలుగా అణగనొక్కబడుతున్నటువంటి వర్గాల తెగల కన్నీళ్లు తొడవటానికి తెలుగుదేశం పార్టీని పెట్టారు. కార్మికుల కండరాలలో నుంచి, రైతు కన్నీళ్ల రైతు కూలీల రక్తంలో నుంచి తెలుగుదేశం పార్టీని పుట్టించారు. అలాంటి తెలుగుదేశం పార్టీని దెబ్బతీయాలనేటువంటి ఒక ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ప్రవర్తిస్తున్నారు. ఆయనకి ఎప్పుడు లేనంతగా, ఎవరికి లేనంతగా 151 సీట్లు ఇస్తే పరిపాలించడం చేతగాక అపోజిషన్ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులందరినీ ఇబ్బంది పెడుతూ, కేసులు పెడుతూ, కటకటాల వెనక్కి పంపించే విధంగా ప్లాన్ చేస్తా ఉన్నారు. నేను ఇప్పుడే ఇక్కడ వచ్చినప్పుడు పాలడుగులో ఒక కార్యకర్తతో మాట్లాడాను. రెండు కళ్ళు లేవు పాపం ఆయనకి, చెయ్యి కూడా లేదు, వికలాంగుడు. పార్టీ మారకపోతే పింఛన్ తీసేస్తానన్నారంట. ఎవడా పనికి మాలవాడు నీకు ఆ మాట చెప్పింది అని అడుగుతా ఉన్నాను నేను. ఆయన ఒక మాట చెప్పాడంట, నీ పింఛను అక్కర్లేదు, నేను పార్టీ మారను అని. మరి అర్థం చేసుకోండి, జగన్మోహన్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలంటే నీలాగా మందు బాటిళ్లకు అమ్ముడు పోయే వాళ్ళు కాదు అని అర్థం చేసుకోవాల్సిన అవసరం. మరి ఈరోజు ఇక్కడ చూస్తా ఉన్నాం రాజధాని, మీరందరూ నమ్మి 33,000 ఎకరాలు ఒక వ్యక్తికి ఇచ్చారు. ఇది కూడా చరిత్రలో ఎక్కడా మనం చూడం. ఒక ప్రాంతంలో 10 ఎకరాలు 20 ఎకరాలు కూడా ఎక్వైర్ చేయాలంటే, లేదా ఒక ఇంట్లోనే 10 ఎకరాలు తీసుకోవాలంటే ఇద్దరు అన్నదమ్ములతో కూడా చాలా కష్టమైన పని. అలాంటిది నారా చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నటువంటి నమ్మకంతో ఈ రైతు ప్రజలందరూ కలిసి, రైతులందరూ కలిసి ఆ రోజు ఇచ్చారు. దాన్ని అద్భుతంగా చేయాల్సింది పోయి కేవలం కక్ష కక్ష కక్ష, ఒక మనిషికి ఘనకీర్తి రాకూడదనేటువంటి ఒకే ఒక్క కారణంతో దీన్ని ఒక అడవిలాగా, ఒక శ్మశానంలాగా చేశారు ఈ జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఎంత కిరాతకం అంటే, రోడ్లు తొమ్ముకుపోయారంటే వీళ్ళు ఎలాంటి వ్యక్తులు అని అడుగుతా ఉన్నాను నేను. ఎంతో శ్రమపడి 3 అద్భుతమైన యూనివర్సిటీలు, ఇండియాలోనే గొప్ప యూనివర్సిటీలు, విట్టు గాని, ఎస్ఆర్ఎం గాని, అమృత్ గాని తీసుకువస్తే ఒక్కొక్క దాంట్లో 15,000 20,000 మంది విద్యార్థులు చదువుకుంటా ఉన్నారు. వాళ్ళ ద్వారా డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్, ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ ఎంత వచ్చేదో మీరు అర్థం చేసుకోవాలి. అమెరికా లాంటి ప్లేసుల్లో ఒక్క యూనివర్సిటీ ఉంటే దాని చుట్టూ ఒక మహానగరమే నిర్మితం అవుతుంది. అలాంటిది 3 గొప్ప యూనివర్సిటీలు తీసుకువచ్చి అద్భుతంగా చేస్తే వీళ్ళు చేసింది ఏంటి? ఆ యూనివర్సిటీకి రోడ్లు లేకుండా చేశారు, దానికి ఎలక్ట్రిసిటీ కట్ చేశారు. ఇంతటి దుర్మార్గులు ఎక్కడైనా ఉన్నారా అని అడుగుతా ఉన్నాను నేను. ఇలాంటి వ్యక్తులని ఈ సమాజం నుంచి మళ్లీ చరిత్రలో రాకుండా అట్టడుగుగా పాతాళానికి పొక్కులేయాలని, దానందరికీ మీ సహకారం కావాలని నేను తెలియజేసుకుంటా ఉన్నాను. మరి నా మీద పోటీ చేయడానికి ఇప్పటికి 4 మార్చారు. నేను చెప్తున్నాను, నేను ఎవరో కాదు, ధర్మం నీతి నిజాయితీతో లోడైన AK-47 నేను చెప్తా ఉన్నాను. రమ్మనండి, మీరు ఎవరిని తెచ్చుకుంటారో చూస్తాను. నేను కూడా నేను యుద్ధానికి సిద్ధమై వచ్చాను జగన్మోహన్ రెడ్డి గారు, కబర్దార్ చూసుకున్నాం. ఇక్కడ పార్లమెంట్ లో రాబోయేటువంటి నీ మెజారిటీ నీ పులిరందుల గడ్డ దగ్గర వినపడకపోతే నా పేరు పెమ్మసాని కాదు అని నేను చెప్తా ఉన్నాను. కాబట్టి ఇంకోటి చూస్తా ఉన్నాను, మీరు ఇక్కడ ఇప్పుడు వస్తా ఉంటే మిర్చి రైతులతో మాట్లాడుతా ఉన్నాను. మిర్చి రైతులు 6 నెలల నుంచి పంట వేస్తే కనీసం మద్దతు గిట్టుబాటు ధర లేదు మరి ఆయనకు, వాటర్ లేదు. ఆ మిర్చి చూస్తే బక్క చిక్కిపోయి ఉంది.
ఇలా రైతుల కన్నీళ్లని మీరు తీర్చుకుంటూ ఏ విధమైన పరిపాలన చేస్తున్నారు? మీరు ఎవరికి, ఏ వర్గానికి, ఏ వ్యక్తులకు న్యాయం చేశారు అని అడుగుతా ఉన్నాను నేను ఈ రోజున. కాబట్టి మీ అందరికీ తెలుసు ఇక్కడ జరుగుతున్నటువంటి దుర్మార్గం, మీకు నేను చెప్పాల్సిన అవసరం లేదు. కాకపోతే ఒక్కొక్కరు చైతన్యవంతులై ఒక్కొక్కరు 10 మందికి 100 మంది చెప్పి గెలాటం ఖాయం, ఇది అందరికీ తెలిసింది. కాకపోతే మెజారిటీ ఇక్కడ ముఖ్యం. 2-3 లక్షలు కాదు, ఎంతమంది ఎదుటిగా పోటీ చేసే వ్యక్తి నామినేషన్ ముందు రోజు అవసరమైతే పారిపోయే విధంగా మీరు చేయండి అని నేను చెప్తా ఉన్నాను. కాబట్టి అవకాశం ఇచ్చిన మీ అందరికీ, ఇక్కడికి వచ్చేసినటువంటి ఆడపడుచులకి, మహిళా కార్యకర్తలకి, అందరికీ నా మనస్ఫూర్తి శుభాకాంక్షలు, మనస్ఫూర్తి కృతజ్ఞతలు జరుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై చంద్రబాబు, జై పవన్ కళ్యాణ్, జై అమరావతి, జై అమరావతి, జై అమరావతి.